పదవీ వ్యామోహాలు కులమత భేదాలు భాషాద్వేషాలు చెలరేగే నేడు ప్రతి మనిషి మరి ఒకని దోచుకునేవాడే తన సౌఖ్యం తన భాగ్యం చూసుకునేవాడే స్వార్థమీ అనర్థ కారణం దాన్ని చంపుకునుటే క్షేమదాయకం ఆడబాందబ్బాయి నాకు అర్థం కాలేదు కానీ ఎవరు రాశారేంటి శ్రీశ్రీ అండి ఏమిటి శ్రీశ్రీ పద్యాలు గురు ప్రేమ కోసమే ఈ జీవితం పొరపాటిది తడబాటిది గుంజిలో తీసేయన నరుడి బ్రతుకు నటన ఈశ్వరుడి తలపు ఘటన ఆరెంటి నట్ట నడుమానికెందుకింత తపన జగడ జగడ జగడం చేసేస్తాం రగడ 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 తుందేస్తాం జగుడు జిగుడు గగనం మేమేరా పిడుగులం మనసులు అర్థం చేసుకునేందుకు ఇది మామూలు ప్రేమ కాదు ఇంకేం చూస్తున్నావు పైకి నువ్వు ఆల్రెడీ వేస్తున్నావు మళ్ళీ వీడియో ఒకే అరే మందేద్దాం పొద్దున చెప్పేద్దాం నువ్వు ఒక్కసారి ఉన్నావు ఇప్పుడు ఎన్నిసార్లు కూడా తెచ్చుకున్నావు తాగి తాగి డబ్బులైపోతాయి కానీ మీరు మాత్రం చెప్పు 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 అంటే ఏం చెప్తావునా నేను అదే ట్రై చేస్తున్నావు నేను అబ్బాయి పాత పాటలు ఇంకోసారి పాత పాటలు అని అనుకో పాటించుకున్నాను నా మాట నీ సైడ్ తీసుకెళ్ళి సర్ఫ్ చేయకుండా పని చేయాలి ఏం పనిరా రే మాట్లాడదా ఓహో నేను ఇంకేదో అనుకున్నాను వాడికి అది ఒకటే తక్కువ అయినా అమ్మాయికి ఎవరు ఉన్నారంట కదా మనకు అవసరమా జస్ట్ ఫ్రెండ్స్ ఎవరుంటే ఏంటరా మనం పని కట్టుకొని పటాయించేది కానీ పెళ్ళైన అమ్మాయి కూడా పడిపోతుంది మనకు ఇవన్నీ అవసరం అవరా మనం పడేది పని చేసుకోక అమ్మాయిలు గిమ్మాయిలు అంతా నొప్పి రే ఏం మాట్లాడుతున్నావురా ఒక్క అమ్మాయి అవుతుండే లైఫ్ అంతే ఎలా పని చేయాలి నీ ఫ్రెండ్స్ లో నీకు ఇష్టమైన అమ్మాయి ట్రై చేయాలి ఈజీ పడిపోతుంది ఏదో బాగానే ఉందిరా చెప్పు చేసేద్దాం చెప్పురా నీ ఫ్రెండ్స్ లో ఒక్క అమ్మాయి కూడా లేదా ఇవన్నీ వర్కౌట్ అవ్వరా నీ గోల్ మీద కాన్సన్ట్రేట్ చేయ
అమ్మాయి మర్చిపోలేవరా, ఈ అమ్మాయిని కష్టపడి ట్రై చేసి లైఫ్ లాంగ్ ఎంజాయ్ చేస్తాను. She is not cut for you. Listen to me. Hey, I'm in the hotel. 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 మీరు అందరు చావాలంటే ముందు నేను చావాలి. ఇంతవరకు వచ్చావు కదా, అందుకే చెప్తాను. నీకు ఏదో చెప్పడానికి వచ్చింది కానీ కొత్తగా ఏం రాను. క్షణంలో కలిగే కోపం, బాధ, ముక్కు, ఈ మూడు నీలోని భావాలి. కొంచెం ఆలోచించాల్సి వస్తుంది నీకు ఇవన్నీ చెప్పాలంటే. ఎందుకంటే నీలోని భావాలు నీకు ఎప్పుడు బలం అవ్వాలి కానీ ఇలా బలికొంటున్నాయంటరా. నేను నువ్వు ప్రేమిస్తూ రాసిన అక్షరాన్ని, అందమైన నీ హృదయంలోనే పుట్టాను. అదే ఆ హృదయాన్ని ఆపేస్తానంటే నాలో ఏదో అలజడి కలిగాను. నన్ను అలజడిలా కాదు, అందమైన అలసడిలా, కొత్త రచనలో ఒరవడిగా బ్రతికించరా, నన్ను బ్రతికించరా.